వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణి ఉదయ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనే చాలా బాగున్నానండి. ఏం చేస్తున్నారు? సో వింటర్ వచ్చేసింది కదా, అందరికీ సీజనల్ కోల్డ్ కాఫ్ వచ్చేస్తుంది. దాంతోపాటు ఇంకా కరోనా టైంలో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీ అందరికోసం నేను ఈరోజు ఒక సూప్ పెడుతున్నానండి. ఫస్ట్ సూప్లో ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. వెల్లుల్లి, అల్లం, జింజర్, మిరియాలు అండ్ కొంచెం గార్నిషింగ్ కోసం క్యారెట్ తీసుకున్నాను. మీ అందరికీ చాలామందికి తెలుసుంటుంది జింజర్ గార్లిక్ ఉపయోగాలు. నేనేంటంటే గార్లిక్ అంటే వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 20 దాకా తీసుకున్నానండి. 2 ఇంచుల అల్లం తరుగు తీసుకున్నాను, పీల్ తీసి తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు కూడా పీల్ తీసే తీసుకున్నానండి. గర్భాలు అంటారు కదా, గర్భాలు వలిచేసి తీసేసుకున్నాను. దీన్ని ఫస్ట్ నేను రోట్లో పెట్టేసి చిన్న రోల్లో పెట్టేసి బాగా మెత్తగా దంపుకుంటున్నాను. మీ దగ్గర గ్రైండర్లు మిక్స్ అన్న మిక్సీ అన్న వేసుకోండి, లేకపోతే అంటే మీకు ఎలా అవైలబిలిటీలో ఉంటే అలా అవైలబిలిటీలో. నాకు చిన్న రోల్ ఉంది, నేను చిన్న రోల్లో దంపుకుంటున్నాను, బాగా దంపుకుంటున్నానండి. నేను కొంచెం లైట్గా కచ్చాపచ్చాగా వేసుకున్నాను. మీ ఇష్టం అంటే మీకు ఫైన్ పేస్ట్ కావాలంటే ఫైన్ పేస్ట్గా అన్న చేసి పెట్టుకోండి, లేదు కచ్చాపచ్చాగా ఉండాలనుకుంటే ఇలా ఇలా చేసుకోండి, చాయిస్ మీదండి. కానీ ఇలా రెండింటిని బాగా దంపుకోవాలి. సో ఇది ఏంటంటే చాలా మంచిదండి. సీజనల్ కోల్డ్ వచ్చే వాళ్ళకి, గొంతులో కొంచెం ఎలా అంటారు అంటే కొంచెం కిచికిచి అన్నట్లు ఉండే వాళ్ళకి చాలా మంచి సూప్ అండి. వింటర్లో చాలా బాగా పనిచేస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఒక బౌల్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ మీద కడాయి పెట్టేసుకున్నాను. నేను స్టీల్ బౌల్ పెట్టుకున్నాను. ఇది కూడా మీ చాయిస్ అండి, మీరు ఏ బౌల్ కావాలంటే ఆ బౌల్ పెట్టుకోండి. నేను ఇక్కడ స్టీల్ బౌల్ తీసి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్, అంటే మీకు ఘీ కావాలంటే ఘీ వేసుకోండి, నేను ఓన్లీ ఆయిల్ వేసాను. మేము బయటకు వెళ్ళి వచ్చాము, బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది గొంతులో మాకు. సో నేను ఏంటంటే ఘీ అయితే కొంచెం అంటే జలుబు అన్న అంటారు కదా, సో కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా చాలా తక్కువ వేసుకున్నానండి, ఓన్లీ జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లికి. మనం పచ్చివాసన పోవాలి అంతవరకే లైట్గా ఒక 2 to 3 మినిట్స్ వేపుకోవాలి. ఆ పచ్చివాసన మరి ఎక్కువ ఘాటు, ఆ పచ్చి రా స్మెల్ పోతుంది అన్నంత వరకు మాత్రమే వేపుకోవాలండి. దీన్ని కొంచెం లైట్గా వేపుతున్నాను. తర్వాత దీంట్లోనే మనం క్యారెట్ వేసేసుకుంటున్నాను. క్యారెట్ కూడా వేసుకొని వేపుతున్నాను. క్యారెట్ పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి. మీకు ఇంకా ఏమంటారు స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ కూడా వేసుకోండి, ఇదంతా మీ ఆప్షనల్ అండి. మనం యాక్చువల్గా బయట రెస్టారెంట్లో సూప్ తీసుకున్నప్పుడు స్వీట్ కార్న్, క్యారెట్ అన్నీ వేస్తారు కదా, సో ఆ ఫ్లేవర్ రావాలంటే ఇలా వేసుకోండి, లేదు అలా అంటే అవి అవసరం లేదని స్కిప్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి అంటే క్యారెట్ స్వీట్ కార్న్ మంచిదే, కానీ జలుబుకు సంబంధించిన హెల్త్ బెనిఫిట్స్ అయితే ఎక్కువ ఏమి ఉండవు. మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉండేది, కోల్డ్కి సంబంధించిన హెల్త్ బెనిఫిట్స్ ఉండేది జింజర్, అల్లము, వెల్లుల్లిలో. అల్లం చాలా మంచిదండి, ఉదయాన్నే అల్లం టీ తాగినా కానీ చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి మనకి. ఉదయం మార్నింగ్ సిక్నెస్ అనేది త్వరగా రిలీఫ్ అవుతుంది. అండ్ గార్లిక్ కూడా చాలా మంచిది, కొలెస్ట్రాల్కి మంచిది అండ్ కోల్డ్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో ఈ రెండు మనం వేస్తున్నాం దీంట్లో. ఇంకా ఎక్స్ట్రాగా మిరియాలు కూడా వేస్తున్నాం. మిరియాలు కూడా, మిరియాల ఘాటుకి మన గొంతు బాగా ఏమంటారు లోపల ఉన్న ఫ్లమ్ అంతా పోతుంది, చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదిక్ కూడా ప్రూవెన్ అండి ఇది. తర్వాత దీన్ని కొంచెం వేగిన తర్వాత నేను వాటర్ వేసుకుంటున్నాను. నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి ఏంటంటే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. దాదాపు 600 ml వాటర్ వేసుకున్నానండి. ఈ వాటర్ అలా వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ దీంట్లో ఏం పప్పు వేయట్లేదండి, కొంచెం ఎల్లోయిష్గా ఉంటే మీకు ఏమైనా డౌట్ వస్తుందని నేను ముందే క్లారిఫై చేసి చెప్తున్నాను. ఇక్కడ పసుపు అయితే ఏం వేయట్లేదండి. పసుపు వేస్తే అది మళ్ళీ కషాయంలా అయిపోతుంది, సూప్లా అనిపించదు, టేస్ట్ మారిపోతుంది అన్న ఉద్దేశంతో నేను పసుపు వేయలేదు. ఈ సూప్కి ఇలానే చేయాలండి, పసుపు వేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ ఫ్లేవర్స్ అంటే జింజర్, అల్లము, వెల్లుల్లిలో ఉన్న ఫ్లేవర్స్ అదంతా బాగా బాయిల్ అయ్యేసరికి కొంచెం లైట్గా పసుపు కలర్లోనే వస్తుంది ఈ వాటర్, అప్పటికే కొంచెం ఎల్లోయిష్గా వస్తుంది. తర్వాత రోట్లో నేను అంటే మిరియాలు కూడా వేసుకుంటున్నాను. మిరియాలు ఏంటంటే దాదాపు 30 to 40 మిరియాలు వేసుకున్నానండి. మేము చెప్పాను కదా, నేను 600 ml వాటర్కి ఈ మిరియాలు సరిపోతాయి, కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి. ఇంకా మేము బయటకు వెళ్ళి వచ్చాం కదా, బయట అంటే తెచ్చినవన్నీ అత్తమ్మ వాళ్ళు సర్దుతూ ఉన్నారు, ఆ నాయిస్ కొంచెం వినిపిస్తుంది. కాకపోతే అంటే మీకు ఏమైనా వినిపిస్తుంటే స్కిప్ చేసేసేయండి. వీటినన్నింటిని కూడా బాగా దంపుకుంటున్నాను. మీకు కావాలంటే మిక్సీ వేసుకోవచ్చు. ఇది పిల్లలకు కూడా ఇవ్వచ్చండి, పిల్లలకు కూడా చాలా మంచిది. కోల్డ్ టైం వాళ్ళ కోల్డ్ వచ్చినా కానీ ఈ సూప్ ఇచ్చేయచ్చు, చాలా ఇష్టంగా కూడా తాగుతారు. అంత అంటే అంత మరీ అంత ఓవర్ ఫ్లేవర్తో కషాయం అంత ఫ్లేవర్ ఉండదు, సూప్లానే ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా మంచిదండి హెల్త్కి. వింటర్లో చాలా మస్ట్ ట్రై రెసిపీ అనొచ్చు దీన్ని.
సో పిల్లలకు వేసేటప్పుడు ఏంటంటే ఇలా కచ్చాపచ్చాగా చేసుకుంటే వాళ్ళకి చిన్న పిల్లలు కొంచెం అంటే కొంచెం ఏజ్ తక్కువ వన్ ఇయర్ 2 ఇయర్స్ పిల్లలకి అలాంటప్పుడు పడుతుంది, గొంతును పడుతుంది కదా. సో అందుకని మిక్సీ పట్టేసేయండి. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే సూప్ చిక్కదనం పెట్టడానికి నేను 1 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. కార్న్ఫ్లోర్ని వాటర్ వేసుకుని లంప్స్ లేకుండా కలుపుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ని డైరెక్ట్గా మీరు దాంట్లో వేసేసారంటే లంప్స్ ఫామ్ అయిపోతాయి. సో అందుకని ఇలా వాటర్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో పోసుకుందాం అనేసి ఫస్ట్ మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మిరియాల పొడి కార్న్ఫ్లోర్ రెడీ చేసి పెట్టుకున్నాను. సూప్ బాయిల్ అవుతుంది. మనము అల్లం వెల్లుల్లి కరివేపాకు క్యారెట్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ రోలింగ్ బాయిల్ అవ్వాలి, అంటే బాగా తెరలాలి. తర్వాత మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. సో అది ఉడుకుతూ ఉంది ఇక్కడ మనకి స్టవ్ మీద. వింటర్లో చాలా మంచి రెసిపీ అని చెప్పొచ్చు. తర్వాత నేను ఇక్కడ దీంట్లో రాక్ సాల్ట్ అంటే మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని నేను చెప్పాను కదా, ఎక్కువ శాతం నేను కల్లుప్పే వాడతాను, అది వేసుకుంటున్నాను. అది వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మనకి ఇది టేస్ట్ కూడా రెస్టారెంట్ స్టైల్ సూప్లానే ఉంటుందండి, డిఫరెన్స్ ఏమి ఉండదు. పిల్లలు కూడా నేను చెప్పాను కదా, అందుకే పిల్లలు అంటే కషాయం ఇస్తే వాళ్ళంతా ఇష్టంగా తాగరు, వాళ్ళకి ఒకలా ఘాటుగా ఎక్కువ ఘాటుగా అనిపిస్తుంది. కానీ దాని బెనిఫిట్స్ ఈ సూప్కు ఉంటుంది. మళ్ళీ సూప్ అని చెప్పేసి వాళ్ళు సూప్ పిల్లలు చాలా ఇష్టంగా ప్రిఫర్ చేస్తారు కదా. పిల్లలనే కాదు మా ఇంట్లో అంటే ఉదయ్ కానీ మా అత్తయ్య వాళ్ళు వీళ్ళు కూడా సూప్స్ అంటే ఇష్టంగానే తాగుతారు. ఇవి రోల్ బాయిల్ అయిన తర్వాత మిరియాల పొడి వేసుకుంటున్నాను నేను. మిరియాల పొడి వేసుకొని బాగా బాయిల్ చేసుకుంటున్నాను. మిరియాలు నేను కచ్చాపచ్చాగా దంచుకున్నాను కాబట్టి అలా ఉన్నాయి. మీరు కొంచెం అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే ఫైన్ పౌడర్గా చేసుకొని వేసుకోండి. వాళ్ళకి గొంతుకి అడ్డుపడకుండా అంటే ఒకసారి నాలుగు అలా తగిలేసరికి వాళ్ళ కారం అనే అనిపిస్తుంది. అంటే కచ్చాపచ్చాగా వేసుకుంటే మనకంటే పెద్దవాళ్ళకి ఏం పెద్ద అనిపించదు, అలా తాగేసేయచ్చు. సో అందుకని మేము ఇలా వేసుకున్నాము. మీరు చిన్నపిల్లలకి అంటే తాగించాలి అనుకున్నప్పుడు ఫైన్ పౌడర్గా చేసేసుకుంటే వాళ్ళు ఈజీగా అంటే తాగడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది, అంత ఘాటు కూడా అనిపించదు. ఇవన్నీ బాగా బాయిల్ అవ్వాలి. నేను టేస్ట్ చూస్తున్నానండి, అంటే ఉప్పు సాల్ట్ అన్నీ సరిపోయిందా లేదా అని టేస్ట్ చూస్తున్నాను. నేనేంటంటే ఎక్కువ కాలేది ఇలా నోట్లో పెట్టేసుకోలేదు అనమాట, ఒక రకమైన ఎక్స్ప్రెషన్ పెడతాను, మీరు అదేమి అనుకోవద్దు. కొంచెం సాల్ట్ ఉప్పు సరిపోలేదని చెప్పేసి నేను లైట్గా లాస్ట్లో కొంచెం సాల్ట్ వేశాను. సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ టేస్ట్ చూసుకుంటున్నాను. మేము అంటే చెప్పాను కదా బయటకు వెళ్ళి వచ్చాము. సో అందరికీ తాగిన తర్వాత చాలా రీఫ్రెషింగ్గా రిలీఫ్గా ఉంటుందండి. ఇది మార్నింగ్ టైంలో తాగొచ్చు. ఇది ఒక డైట్ రెసిపీ కూడా అనుకోవచ్చు. అల్లం కానీ వెల్లుల్లి కానీ మనకి మన ఏమంటారు కొలెస్ట్రాల్ తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లి మీరు ఉదయాన్నే లేచి 1-5-6 వెల్లుల్లి తిన్నా కానీ చాలా మంచిది డైట్లో ఉన్నవాళ్ళు. సో ఈ సూప్ కూడా చాలా మంచిదండి డైట్లో ఉన్న వాళ్ళకి. ఇది కోల్డ్ వచ్చినప్పుడు అలానే కాకుండా డైట్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి రెసిపీ అని చెప్పొచ్చు. మిరియాలు వేసి 5 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత కార్న్ఫ్లోర్ మిక్స్ తీసుకెళ్ళి దాంట్లో వేసానండి. ఎందుకంటే సూప్ చిక్కగా అవ్వడానికి మరీ వాటర్లా కషాయంలా లేకుండా కొంచెం చిక్కగా ఉంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. కార్న్ఫ్లోర్ మనం వేసేది సూప్ కొంచెం చిక్కబడ్డానికి అనేసి మరీ 5-6 స్పూన్స్ వేయొద్దండి. ఓన్లీ 2 స్పూన్స్ సరిపోద్ది. ఈ 600 ml వాటర్కి 2 స్పూన్స్ సరిపోద్ది. దాన్ని బట్టి మీరు కొలత సెట్ చేసుకోవచ్చు. సో అది వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తున్నాను. సూప్ ఇంకొక 5 మినిట్స్ బాయిల్ చేసేసుకుంటే మనకు సూప్ రెడీ అయిపోతుంది. కొంచెం చిక్కగా కూడా అనిపిస్తుంది, కొంచెం వాటర్గా కాకుండా కొంచెం చిక్కగా అనిపిస్తుంది. చూడండి ఇప్పుడే కలర్ వేరేలా మారిపోయింది కార్న్ఫ్లోర్ వేశాక. లైట్గా అంటే యెల్లో కలర్ నుంచి లైట్గా టర్న్ అయినట్లు అట్లా అనిపిస్తుంది కదా, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మన ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, మన సూప్ ఇంకా రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ రివ్యూ ఏంటనే చూద్దాం పదండి. నానా బాగుందా? చూసారు కదా, తాగకముందే మా ఉదయకి ఎక్కువ ఆత్రం. సో ఇదండి సూప్, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ కన్నా ముందు చాలా మంచిదండి, హెల్త్కి చాలా మంచిది, పిల్లలకి పెద్దలకి. వింటర్లో ట్రై చేయాల్సిన రెసిపీ. అసలే రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్ ఫ్రెండ్స్.